గత ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్స్గా కూటమి అంటే ఇప్పుడు ఇప్పుడే కూటమి అయింది, అంటే పవన్ కళ్యాణ్ సపరేట్గా ఆయన ప్రచారం చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు వీళ్ళంతా ప్రచారం చేసుకున్నారు. సో గత ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. ఈసారి వైఎస్ఆర్సీపీలో స్టార్ క్యాంపెయినర్లు ఎవరు లేరు, ఏకైక వ్యక్తి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో వైఎస్ విజయమ్మ గారు, శర్మిళ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది ఉన్నారు. సో వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఆయన పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు, ఆయన సింగిల్గా వెళ్ళి ఎలక్షన్ చేయాల్సి వస్తుంది. ఇటు కూటమిలో తీసుకున్నామంటే పవన్ కళ్యాణ్కి స్టార్ కంపెనీరే, చంద్రబాబు నాయుడు స్టార్ కంపెనీరే, లోకేష్ బాబు స్టార్ కంపెనీరే. సో రకరకాలుగా వాళ్ళకు ఉన్నారు అనుకూలంగా. సింగిల్గా వెళ్తున్నాను, సింగిల్గా డీ కొట్టే సత్తా ఉందని చెప్పి ఆయన అంటున్నారు. సో ఈసారి శర్మిళ గారు వైఎస్ఆర్సీపీకి మద్దతు లేకపోవటం, విజయమ్మ గారు వస్తారో రారో తెలియని పరిస్థితి, ఈరోజు వైఎస్ఆర్సీపీకి దీన్ని ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది, దీనివల్ల ఎంతవరకు మైనస్ అయ్యే అవకాశం ఉంది? జగన్లో ఉన్నట్టు అహంభావం వల్ల తల్లి అయినా అటు చెల్లి అయినా అందరూ దూరం అయ్యారండి. అది మనం అందరం చూసాం ఏం జరిగిందో వాస్తవాలు మనందరికీ తెలుసు. ఈరోజు హూ కిల్డ్ బాబాయ్ అనేది ఒక హ్యాష్ ట్యాగ్ ఎలా ట్రెండింగ్ అవుతుంది, ఎందుకు ట్రెండింగ్ అవుతుంది, మరి అధికారంలో ఉన్న నువ్వు ఈ రోజుకి సిబిఐ విచారణ కోరి ఈ రోజుకి నువ్వు ఎందుకు నీ బాబాయ్ కేసులు అవన్నీ స్టార్ క్యాంపెయినర్లుగా ఈరోజు ఎవ్వరూ లేరు, సింగిల్గానే ఉన్నాడు, సింగిల్గానే వెళ్తున్నాడు. దీనివల్ల గతంలో వచ్చిన ఫలితాలు వస్తాయా, దీనికి వస్తాయి అవకాశం? మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరి మాట విండు, ఆయన అనుకుందే చేస్తాడు. పోస్టర్ల మీద కూడా నా ఫోటో వేయండి, నన్ను చూసే ప్రజలు ఓటేస్తారని చెప్తున్న వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఇంకా సింగిల్గా వెళ్ళినా 10 మంది వెళ్ళినా ఉపయోగం లేదండి. ఆయన ఒక మీటింగ్ పెట్టినా స్టేజ్ మీద ఆయనే ఉంటాడు తప్పితే ఏ సీనియర్ నాయకుడిని, ఏ రాజ్యసభ సభ్యుడిని, ఏ మినిస్టర్ని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టుకునే వ్యక్తి కాదు. ఆయనకు అలాంటి వ్యక్తిత్వం కూడా లేదు. ఆయన వ్యక్తులకి సమాజానికి దూరంగా ఉండే వ్యక్తి, పరదాలు కట్టుకొని ఆఖరికి ఆయన ఒక వైజాగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చుట్టూ పరదాలు కట్టుకొని ప్రజలకు దూరంగా తిరుగుతున్న వ్యక్తి ఒక సీఎం అయ్యాడు మనకి ఈరోజు. సో ఆయన ఏంటంటే సింగిల్గానే వెళ్తాడు ప్రచారానికైనా దేనికైనా. ఆయన కోరుకునేది కూడా అదే. ఆ రోజంటే వాళ్ళ చెల్లి వీళ్ళందరూ కొంతవరకు ఆయనకి సపోర్ట్గా నిలబడ్డా కూడా అది వేరు. ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు, ఆ రోజు ఈయనకి ఉన్న కేసులు కానివ్వండి, ఈ రకరకాలు ఉన్నప్పుడు ఆ పాదయాత్రలకి చెల్లి వాళ్ళందరూ సహాయం చేయడం జరిగింది. ఆ తర్వాత కుటుంబంలో నెలకొన్నటువంటి ఆర్థిక రకమైన కొన్ని అంశాల వల్ల ఆస్తులు పంపకాలు కాడ జరిగినటువంటి అన్యాయాన్ని అది కూడా వాళ్ళ మధ్య దాగుడు మూటల్లాగా జరుగుతూ వచ్చి ప్రజలకి ఈ మధ్య అది బట్టబయలయింది. అయిన తర్వాత షర్మిల గారు ఇటు తెలంగాణలో రావటం, తర్వాత కుదరగాటం ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వటం జరిగింది. సో ఈరోజు మీరు గమనిస్తే షర్మిల గారికి ఒక 1% నుంచి ఒక 2% వరకు కొంత ఓటు బ్యాంకును ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయగలరు. అది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయి, నా ఫోటో పెట్టుకొని నేను గెలుస్తాను, నేను నిలబెట్టిన క్యాండిడేట్కి ప్రజలు ఆమోదం తెలుపుతారు అనే ఒక క్లియర్ మైండ్ సెట్తోనే ఆయన రాజకీయాలకు వెళ్తున్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఎవరు మద్దతు కోరుకోవట్లేదు. ఆయన కాన్సెప్ట్ కూడా ఒకటే, కూటమి అనేది విచ్ఛిన్నం అయితే ఆయన గెలుపు అనేది ఈజీ అయ్యింది అనేది ఆయన టార్గెట్ అండి. అంత బాగుంది సార్, 98 మంది సీట్లు ప్రకటించారు, ఇంకొక దాదాపు 80 సీట్లు దాకా ప్రకటించాల్సి ఉంది. నెక్స్ట్ ప్రకటించే సీట్లలో జనసేనకి ఏమన్నాయి, మరికొన్ని సీట్లు ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ బీజేపీ కూడా కలిస్తే, జనసేనకి బీజేపీ కలిపి ఎన్ని సీట్లు ఇస్తారు, తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు ఉంటాయి? అంటే నాకు అందిన సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు జనసేనకి 24 సీట్లు, 3 MP సీట్లు ఇచ్చారు. సో బీజేపీకి ఏంటంటే ఒక 7 నుంచి 8 అసెంబ్లీ సీట్లను, ఒక 4 పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తారని ఒక సమాచారం. వాళ్ళు 8 అడుగుతున్నారు, 4 ఇస్తారని చెప్పి కొంత సమాచారం నడుస్తుంది. సో అది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇక రెండోది, క్యాండిడేట్స్ని వాళ్ళు అనౌన్స్ చేయటం అంటారా, నెక్స్ట్ లిస్ట్ కోసం ఆల్రెడీ కార్యకర్తలు కానివ్వండి, లీడర్స్ కానీ అందరూ ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ వాటికి సంబంధించి కూడా అతి త్వరలో మిగతాయి కూడా ప్రకటిస్తామని నిన్న కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. నాకు తెలిసి నెక్స్ట్ 10 రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. ఈ 98 సీట్లు ఎలాంటి కసరత్తు చేసి అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది? కొంతమంది సీనియర్స్ కూడా ఎందుకు టికెట్స్ రాలేదు. అవునండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న గురిజాల ఎర్పనాయ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ లీడరు, బాబు గారికి చేయలేదు. అవును, ఫస్ట్ దాంట్లో ఎందుకు పేరు రాలేదని చెప్పి కూడా కార్యకర్తలకు కొంతమంది. అంటే ఒకటి, అక్కడ జంగా కృష్ణమూర్తి గారు సీనియర్ లీడరు, అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, టీటీడి బోర్డు మెంబర్గా చేశారు, ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన. సో ఆయన ఇటు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. సో ఇలా కొన్ని సమీకరణాల వల్ల కూడా కొన్ని సీట్స్ ఏంటంటే అట్లా పెండింగ్లో. ఈ సీట్ల విషయంలోనే పెద్ద గొడవ అయితే జరుగుతుంది. సో జనసేన తెలుగుదేశం పార్టీ సీట్ల విషయంలో
రాజమండ్రి తీసుకోవచ్చు, మన కొన్ని ప్రాంతాల్లో అయితే కొంత అలజలు సృష్టించారు. సో ఈ టీకప్లో తుఫాన్లాగా ఉంటాయా, లేకుంటే రేపు రాను రేపు ఓట్ బ్యాంకింగ్ షేరింగ్లో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళంతా మళ్ళీ వ్యతిరేకంగా పనిచేసే అవకాశం? మీకు ఇక్కడ ఒకటేనండి, ప్రతి పార్టీలో కూడా ఎలక్షన్స్ అప్పుడు ఈ పొత్తులప్పుడు ఈ సీట్లకు సంబంధించిన పంచాయతీలు నడుస్తూనే ఉంటాయి, ఈ గొడవలు ఉంటాయి. మీకు 175 సీట్లలో ప్రతి పార్టీకి ఒక 10 సీట్లు అనేది చిట్ట చివరి రోజు వరకు కూడా తలనొప్పిగానే ఉంటాయి, గొడవలు సర్దుమణగవు. రకరకాల ఈక్వేషన్స్లో కొంతమంది ఇండిపెండెంట్లుగా వేయటం కానివ్వండి, లేదా లాస్ట్ మినిట్లో పార్టీలు మారటం కానీ, సీటు రాని వ్యక్తులు జరిగి కొంత డ్యామేజ్ అయితే ప్రతి పార్టీ జరిగింది, అది ఈ పార్టీ కదండి. వినాలి, కొంత డ్యామేజ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో 98 సీట్లు ప్రకటించిన 2 నెలల ముందే ఇదే మొదటిసారి. అంటే ఇది ఇంకా లేట్ చేస్తే ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని చెప్పి ముందే వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా పొత్తుల్లో భాగంగా ప్రకటిస్తున్నారు కాబట్టి, ఎవరికైతే ఇప్పుడు మరి పొత్తుల్లో కొన్ని సీట్లు అయితే ఇచ్చారు కాబట్టి అక్కడ అభ్యర్థులు కూడా కొంచెం మరి కలిసి పనిచేయాలి, ఒక అడుగు వెనక్కి తగ్గాలి, రేపు భవిష్యత్తులో ఏదైనా నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా సర్దుకొని పనిచేయాలి కాబట్టి ముందు ప్రకటించడం వల్ల ఏంటంటే గొడవలను సాధ్యమైనంత వరకు తగ్గించి వాళ్ళల్లో వాళ్ళకి ఒక మంచి సంబంధాలు క్రియేట్ చేసి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు కలిసిమెలిసి పనిచేసుకునే విధంగా చేస్తే ఖచ్చితంగా ఆ సీట్లో మనం గెలవచ్చు అనేది ఇక్కడ మేజర్. సరే, ఈ కలయిక జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక నిజంగానే ఇష్టపూర్వకంగా కలుస్తున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేక కలుస్తున్నారా అంటే మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పదవిలో నుంచి ముఖ్యమంత్రి పదవిలో నుంచి దించడం కోసమే ఈ కూటమి ఏర్పడింది. ప్రయోజనాల కోసం అయితే చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు, మన పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు. వాళ్ళు కేవలం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, రాష్ట్రంలో కుంటుపడిపోయిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి అయింది, రాష్ట్రం విడిపోయినాక ఈ రోజుకి కూడా ఎంత వెనకబడిపోయాము, రేపు పరిస్థితి ఏంది, భవిష్యత్తులో అసలు అభివృద్ధి సున్నా అయిపోయింది, ఉన్న ప్రభుత్వ ఆస్తులు అమ్మి జీతాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతున్నారు, సో అసలు భవిష్యత్తు ఏందని చెప్పి వీళ్ళందరికీ తప్పనిసరి పరిస్థితుల్లో రకరకాల పార్టీలు వాళ్ళందరూ కలిసి ఈ కూటమిగా ఫామ్ అయ్యి ఈరోజు ఎన్నికలకు వెళ్తున్నారండి. అంతేగాని స్వప్రయోజనాల కోసం వెళ్తే మాత్రం అసలు కూటమి ఎవరు కలవరు, అసలు కూటమే ఫామ్ కాదు. మహాకూటమి గతంలో కూడా వచ్చింది రాజశేఖర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో మహాకూటమి లాంటి కూటమి ఇక్కడ కూడా ఇప్పుడు ఏర్పడుతుంది. సో మరి ఫలితాలు అయితే అప్పుడు తారుమారాయి, ఈసారి ఫలితాలు అనుకూలంగా వస్తాయా వ్యతిరేకంగా వస్తాయంటే? ప్రభుత్వ వ్యతిరేకత, రాజశేఖర రెడ్డి గారు రాజకీయం వేరు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం వేరు. ఎవరు రాజకీయం వారిదేనండి, అసలు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం చూస్తే కంప్లీట్ డిఫరెంట్ అండి. ఆయన ప్రజల మనిషి, ఈయన ప్రజల్లో లేని మనిషి, ప్రజలకు దూరంగా ఉండే మనిషి, నాలుగు గోడల మధ్య ఉండే మనిషి. ఎంత ఇంత డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. సో కేవలం సంక్షేమ పథకాలతోనే నేను నెగ్గుకు వస్తాను, నా ధైర్యం, నా విజను, నా ప్లానింగ్ మొత్తం అదే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. కేవలం అది ఒక్కటి దృష్టి ఎలక్షన్కైనా ఎస్, మరి ఆయన ఇచ్చిన అభివృద్ధి మీరు ఏమైనా చెప్పగలరా, ఆయన చేసిన అభివృద్ధి మీరు ఏమైనా చూపించగలరా? ఏమి లేదే, సంక్షేమ పథకాలతోనే ఆయన ఇన్ని రోజులు నెక్కొచ్చారు. ఆ సంక్షేమ పథకాలకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడటం, వేలాలు వేయటం, అమ్మివేయటం, బాండ్స్ విక్రయించటం, వీటి ద్వారా వచ్చే నిధులన్నింటినీ ఇలా వాడేశారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఎంతో వ్యతిరేకత ఉంది, అందరికీ తెలుసు. సో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అసలు నిజంగా ఆయన అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు ఆయన ఇంత ఆలోచించి ఇన్ని ఇంతమంది క్యాండిడేట్స్ను మార్చి ఇన్ని 1000 ప్రయాసాలు ఓర్చి ఇన్ని సభలు పెట్టి ఆయన ఎలక్షన్కి వెళ్ళాల్సిన? ఓకే సార్, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కొంత వ్యతిరేకత ఉందని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బట్టే చెప్తుంది. వాళ్ళైతే చాలా స్పష్టంగా ఉన్నారు, ఎటు మనం మొగ్గు చూపాలని చెప్పి కూడా ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇచ్చే ఓట్లను బట్టే రేపు అధికారం. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలా కీలక పాత్ర పోషిస్తారండి ఎలక్షన్స్లో, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఎంతోమందిని వాళ్ళ నాలెడ్జ్తో ఓటర్స్ని చైతన్యవంతులను కూడా చేయగలరు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే వ్యతిరేకత ఉందో అది ప్రభుత్వానికి మంచిది కాదండి. అందుకే సాధ్యమైనంతవరకు అందరూ కూడా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు పీఆర్సీలు కానివ్వండి అవి ప్రకటించి, ఈవెన్ మన కేసీఆర్ గారు కూడా మీరు చూశారు ప్రకటించి వాళ్ళందరూ మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అదే ఇప్పుడు ఈరోజు మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులే కాదు, సొంత ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా హక్కును చేర్చుకోలేని పరిస్థితి, వాళ్ళ మాటలకు కూడా విలువ ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళ నుంచి కనీసం ఇన్పుట్స్ గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంది అని వాళ్ళు ఇచ్చే నివేదికను కూడా ఈయన పరిశీలించలేని పరిస్థితి. నాకు తెలుసు, నేను చెప్తాను, నేను చెప్పినట్టు మీరు చేయండి.
మీరు గెలుస్తారు. ఏంటి ఆ ధైర్యం ఏంటి? ఆయన కేవలం ఆయన నేను లాస్ట్ టైం నా ఫోటో పెట్టుకున్నారు, గెలిచారు, 150 సీట్లు వచ్చినాయి, నేను సంక్షేమ పథకాలు ఇస్తాను, నన్ను ఇచ్చాను, నేను ఇంత డబ్బులు పంచాను, ప్రతి కుటుంబానికి ఇంత వెళ్ళింది, సో నాకు మళ్ళీ ఓట్లేస్తాను.